దీర్ఘకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. తెలుగు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకత వేరు. అంటే ఆయన ఎప్పుడు ఏ ట్వీట్ చేసినా కూడా ఆసక్తికరంగా ఉంటుంది, అందులో కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో తాజాగా చేసిన ట్వీట్లో ఆయన రేవంత్ రెడ్డిని వారియర్ కింగ్ అని సంబోధించాడు, బాహుబలి అని కూడా సంబోధించాడు. తనకు ఆయనతో ఉన్న పాత అనుబంధాన్ని పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ ఇద్దరు కలిసి దిగిన ఒక ఫోటోను కూడా ఆ ట్వీట్లో ఆయన జత చేశాడు రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ ఈ ట్వీట్లో చెప్పింది ఏంటంటే, నేను గతంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అయినప్పుడే నేను చెప్పాను, రేవంత్ రెడ్డి లాంటి సింహానికి ఆ పదవినివ్వడం అనేది సరైన నిర్ణయంగా కూడా తాను చెప్పినట్టుగా అందరూ మెన్షన్ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ పైన చాలా ఏళ్ల తర్వాత తనకు గౌరవం పెరిగిందని కూడా చెప్పాడు, బికాస్ రేవంత్ రెడ్డి వల్ల అని కూడా చెప్పాడు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కారణంగానే తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప మరో రకంగా మరో విధంగా మరొకరి కారణంగా తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాలేదని కూడా రామ్ గోపాల్ వర్మ ఒక నిర్ధారణ కూడా చేసేసాడు. అయితే రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కూడా ఆయన ప్రశంసించాడు. అంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ వ్యక్తి అటువంటి ఒక యోధుడిని ప్రోత్సహించి తెలంగాణ లాంటి చోట కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఏ రకంగా వాళ్ళు చేశారనే ప్రయత్నాలు ఏ రకంగా వాళ్ళు చేశారనే దానికి సంబంధించి కూడా ఆయన ఇందులో మెన్షన్ చేశాడు. అంటే ఇక్కడ ఏంటంటే చెప్పదలుచుకుంది, రేవంత్ రెడ్డిని బాహుబలి కూడా అని కూడా అన్నాడు. రేవంత్ రెడ్డి బాహుబలి అన్నా లేకుంటే సింహం అన్నా మరొకడన్నా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ ఎట్లా ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి తనకు తాను ఒక నాయకుడిగా మాత్రం రుజువు చేసుకున్నట్టుగా ఈ ఫలితాలు వెల్లడించాయి. సో రేవంత్ రెడ్డి పైన రామ్ గోపాల్ వర్మని కాదు చాలామంది ప్రశంసల వర్షం గుప్పిస్తున్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం మీడియాలో, కథనాల్లో, సోషల్ మీడియాలో ఆయన ప్రశంసలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఇది కూడా మళ్ళీ ఇది కేసీఆర్ ఖాతాలోకి వెళ్తుంది. అంటే కేసీఆర్ ఖాతాలోకి ఎందుకు వెళ్తుంది అంటున్నానంటే, కేసీఆర్ ఎప్పుడైతే ఎన్నికల ప్రచార సభల్లో ఆయన రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డిని దూషిస్తూ అండ్ రేవంత్ రెడ్డిని రకరకాలుగా ఆయన తన స్టైల్లో తన భాషలో ఎంత దుమ్మెత్తి పోసినా కూడా ప్రజలు రేవంత్ రెడ్డిని కలపరిచారు, రేవంత్ రెడ్డిని ఆమోదించారు. ఆ విషయం కేసీఆర్కు ఇప్పటికైనా అర్థమైందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో అంతకుముందు నిజానికి ఎన్నికలకు ముందు వరకు కూడా ఉన్న సిచ్యువేషన్ ఏమిటి అంటే, తనకు సమోజీవుడు లేడు. అంటే తెలంగాణలో తనతో పోటీ పడగలిగిన నాయకుడు లేడు, తనకున్నంత అపారమైన అనుభవం ఉన్నవాడు లేడు. వివిధ రంగాల పట్ల సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, లేకుంటే విద్యుత్ రంగం కావచ్చు, అనేక రంగాలకు సంబంధించి తనకున్నంత సాధికారత, పరిజ్ఞానం మరొకరికి లేదు అని కేసీఆర్ ఏదైతే భ్రమపడ్డారో అది భ్రమాన్ని తేలిపోయింది. అంటే దానికి సంబంధించిన రుజువులు వచ్చేసాయి. అంటే రేవంత్ రెడ్డిని తనకు ఈక్వలెంట్ అంటే తనకు పోటీదారు రేవంత్ రెడ్డి అని కేసీఆర్ కూడా ప్రచారం చేయక తప్పని పరిస్థితి ఎన్నికల్లో మనకు స్పష్టంగా కనిపించింది. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిలరా, అవినీతి పరుడా, లేకపోతే ఓటుకు నోటు కేసులో ఉన్నాడా ఏమిటనేది ప్రజలు చూడలేదు. ప్రజలు యాంటీ ఇంకమెన్సీ ఫ్యాక్టర్కు ఓట్లు వేయాలనుకున్నారు, ఓట్లు వేసేసారు. కేటీఆర్ ఒకటి ఒక పాయింట్ ఏదైతే బాగా ప్రచారంలో తీసుకొచ్చాడో అది దాని గురించి చెప్పాలి. గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే అంటే ఏమిటి, ప్రజలు కానీ మరొకరు కానీ ప్రజలు ఇన్ ద సెన్స్ జనరల్ ఓటర్స్ వాళ్ళలో కొంతమంది అసంతృప్తితో ఉన్నా వాళ్ళు
గులిగితే గులుగుతారు కానీ అరే గులగడం అంటే ఐ మీన్ కొంత అలక అనండి సపోజ్. సో గులిగినా కూడా మళ్ళీ తమకే గుర్తుతారన్న ఒక ఆత్మవిశ్వాసం బీఆర్ఎస్ నాయకులకు ఉన్నట్టుగా ఈ కేటీఆర్ గులుగుడు గులుగుడే గుర్తుడు గుర్తుడే అనే దాన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. ఇది వాస్తవమే, ప్రజలు గులిగిన మాట నిజమే, గుద్దిన మాట కూడా నిజమే. గులిగింది ఎవరి మీద, గుద్దింది ఎవరి మీద అన్నది మనకు ఎన్నికల్లో అర్థమైపోయింది. టీఆర్ఎస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, లేకుంటే ప్రజలతో డిస్కనెక్ట్ అవుతూ వచ్చిన ఎమ్మెల్యేలపైన, అడ్డదిద్దంగా సంపాదించిన వాళ్ళ పట్ల తమ వ్యతిరేకతను చాటుకున్నారు. అది గులగడం అంటే. గుద్దుడు అనే విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి గుద్ది పారేశారు. అక్కడ పోటీ చేస్తున్న వ్యక్తికి ఉన్న అనుభవం ఏమిటి, లేకుంటే ఆ అభ్యర్థి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల కెపాసిటీ అండ్ వాళ్లకు అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఉన్న అంటే బలాబలాల రీత్యా అనండి అండ్ ఇతరత్ర శక్తి సామర్థ్యాల విషయం అనండి, అవగాహన విషయం అనండి, ఈ కంపారిజన్స్ ఏవి పనికి రాలేదు. ప్రజలు ఖచ్చితంగా కేసీఆర్కు వ్యతిరేకంగానే ఒక డిసిషన్ తీసుకొని గుద్దాలనుకున్నారు, గుద్ది పారేశారు. అందువల్లనే ఈ ఫలితాలు మనకు ఈ విధంగా రిఫ్లెక్ట్ అయ్యాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.